నిజామాబాద్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నాను. ఇందు చేయండి అమ్మా, ఇది కలర్ హల్వా ఎలా చేస్తారు? చాలా పదార్థాలు అయితే తెచ్చారు, ఏ ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? కలర్ హల్వా చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు, కొబ్బరి నువ్వుల పౌడర్, అరటిపండు గుజ్జు, పంచదార, అటుకుల పొడి, నెయ్యి, తేనె, ఫుడ్ కలర్, కిస్మిస్ జీడిపప్పు, టూటీ ఫ్రూటీ. చేయండి అమ్మా. చేస్తానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోండి. ప్లీజ్ ప్యాన్ పెట్టుకోవాలి. నెయ్యి ప్యాన్లో వేసుకోవాలండి. జీడిపప్పు, కిస్మిస్ వేయించుతానండి. ఇవన్నీ వేపుతున్నానండి. వేగిపోయండి, తీసేస్తాను. మొత్తానికి జీడిపప్పు, కిస్మిస్ వేయించేసామమ్మా. తర్వాత ఇది ఇది ఏంటమ్మా? నువ్వులను, కొబ్బరి వేంపి పొడి చేసానండి. ఓకే, నువ్వులు, కొబ్బరి వేంపి పొడి చేసుకోవచ్చు. కొబ్బరి అంటే డ్రై డ్రై. దాన్ని మొత్తం మిక్సీ కొట్టారు, తర్వాత దాన్ని నువ్వు ఇప్పుడు నేతిలో వేయిస్తారా? అవునండి. ఓకే, వేయించండి. నువ్వులు, కొబ్బరి వేంపుకోవాలండి నెయ్యి. ఓకే ఓకే. నువ్వులు, కొబ్బరి అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అమ్మా? ఈక్వల్గా చేశానండి. ఓకే, ఇప్పుడు బాగా నెయ్యి చాలా ఎక్కువగానే వేసారు. ఇది చక్కగా వేయించేసి పక్కన పెట్టి మిగతా కథలోకి వెళ్తారు. ఇందులోనే అటుకుల పొడి కూడా వేసుకోవాలి. ఓకే ఓకే, వేగిపోయిందమ్మా. నెక్స్ట్ ఇందులో అటుకుల పొడి వేయాలండి. వేయండి. జస్ట్ అటుకులు మామూలుగా మిక్సీ వేసి మిక్సీ వేసానండి. దాన్ని ఫ్రై చేయడం, డ్రై చేయడం ఏం లేదు. ఓకే రైట్. వేగిపోయాయి, ఇప్పుడు ఇది పాత్ర గిన్నెలోకి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మిల్క్ బాయిల్ చేస్తాం. మిల్క్ వేయండి. ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. బాగా చిక్కగా అయ్యే వరకు తిప్పుకుంటూ ఉంటారా? అవును. లేదా మామూలుగా ఈ బాయిల్ అయితే సరిపోతుంది? బాయిల్ అయితే సరిపోతుంది. ఓకే, పాలు మరుగుతున్నాయండి. ఓకే, ఇప్పుడు అటుకులు, నువ్వులు, ఎండు కొబ్బరి ఆ మూడింటి పొడి అనమాట. రైట్, వేయండి. ఇందులో వేసుకోవాలండి, పాలలో. పాలలో వేసుకోవాలండి. అదేంటమ్మా? ఇది అరటిపండు గుజ్జు అండి. ఇందులో వేయాలి ఇప్పుడు మసలు ఏముంది. ఓకే, వేసేయండి అరటిపండు. వేస్తున్నాను. ఇది బాగా తిప్పాలండి ఇట్లా. ఓకే, దగ్గర వచ్చేదాకా తిప్పి మిల్క్ మేడ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొద్దిగా వేసుకోవాలండి. దగ్గరకు వచ్చేదాకా తిప్పాలి ఇలా. ఓకే, తర్వాత అవన్నీ వేస్తారమ్మా. తర్వాత ఇవి తిప్పేటప్పుడు వేసుకోవాలండి. వేసేయండి. కొంచెం దగ్గరికి రానండి, వేడైపోయింది. దగ్గరకు వచ్చేసి తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేస్తారా? డ్రై ఫ్రూట్స్ తర్వాత వేస్తారా? అవునండి. ఓకే, కట్టేయండి. ఓకే, మెయిన్ పదార్థం తయారైంది. ఇప్పుడు పళ్ళంకిది నెయ్యి రాస్తాం. నెయ్యి రాసి కలర్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్తాం. రాయండి, నెయ్యి రాయండి.
అమ్మా ఇది ఎంతకాలం నిల్వ ఉంటుంది? వన్ డే అంతే, తర్వాత ఉండదు. ఉండదండి, ఎందుకంటే అరటిపండు వేసాం కదా, అరటిపండు గుజ్జు చేసాం కదా, అవును అందుకు ఉండదు. ఓకే, అరటిపండు చాలా న్యూట్రిషియస్. ఓకే, ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసి. నెయ్యి రాసి. ఓకే, ఇప్పుడు దీన్ని పదార్థాన్ని ప్లేట్లో వేసుకుంటా. ప్లేట్లో వేసేయండి. ఈ ప్లేట్కి మొత్తం ఇట్లా అప్లై చేసేయాలండి. ఓకే, కేక్ లాగా అప్లై చేయాలి మొత్తం. నెక్స్ట్ తేనె వేసుకోవాలండి. తేనె వేస్తారు. తేనె తర్వాత ఫుడ్ కలర్స్ వేసుకోవాలండి. ఓకే అమ్మా, పెర్మిటెడ్ ఫుడ్ కలర్స్. కాషాయ వర్ణం వేసారండి, పెర్మిటెడ్ కలర్. తర్వాత ఆకుపచ్చ అమ్మా, ఆకుపచ్చండి. ఓకే, వేసేయండి. దాని పైన టూటీ ఫ్రూటీ జల్లుతారు. జల్లండి అమ్మా. షీఈస్ డెకరేటింగ్ ది టూటీ ఫ్రూటీ. ఓకే అమ్మా, ఇంకేం మిగిలింది? నెక్స్ట్ జీడిపప్పు కిస్మిస్ వేసేయండి. ఈ జీడిపప్పు కిస్మిస్ ఇలా వేసుకోవాలండి. తర్వాత పచ్చివి కూడా వేసుకోవాలి. మనం చక్కగా నేతిలో మొట్టమొదటిగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసాము. వేయించకుండా కూడా ఆవిడ కొంచెం మిగిల్చారు. ఎందుకు మిగిల్చారా అని నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. దానికి సమాధానం నాకు ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటతో అర్థమైంది. వేసేయండి అమ్మా. పచ్చివి వేసుకోవాలి. పచ్చివి. ఓకే, కొంచెం సారపప్పు కూడా ఉంది. అవునండి. ఓకే, సారపప్పును కిస్మిస్ కలర్ హల్వా రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఆహా.